ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరవాసుల గమ్యస్థానానికి ప్రధాన వారధిలా నిలుస్తున్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ట్రాఫిక్ సమస్య త్వరలో తీరనుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఫ్లైఓవర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ఫ్లైఓవర్ అభివృద్ధికి అడుగులు పడుతుండటంతో నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై స్పందించి నితిన్ గడ్కరీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ శాఖకు అనుసంధానం చేస్తే నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని హోంమంత్రి అనిత అన్నారు. అమరావతిలో మంగళవారం అనిత మాట్లాడారు. సత్యసాయి జిల్లాలో అత్తాకోడలపై అత్యాచారం చేసిన నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని, నిందితులను కఠినంగా శిక్షించడానికి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. పోలీసులకు ఆయుధాల మాదిరిగా ప్రజలకు ఫోన్లు ఉన్నాయని, వాటి ద్వారా నేరాల నియంత్రణ కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఒక దురదృష్టకర సంఘటన, సత్యసాయి జిల్లాలోని ఒక అత్తాకోడళ్ళు ఇద్దరి మీద సామూహిక అత్యాచారం జరగటం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. అయితే విషయం జరిగిన సంఘటన జరిగిన వెంటనే గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి, ముఖ్యంగా ఒక విషయం ఇక్కడ చెప్పాలి, మ్యాక్సిమం డిపార్ట్మెంట్ అంతా మన దుర్గమ్మ టెంపుల్కి, అదేవిధంగా పక్కనున్న బ్రహ్మోత్సవాల్లో తిరుపతి దగ్గరికి బందోబస్తు అంతా వెళ్ళిపోయినా, ఉన్న బందోబస్తుతోనే టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా వితిన్ 48 అవర్స్ వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించే పరిస్థితి కూడా మనం చూసాం. విషయం ఏంటంటే ఈ విషయంలోని గౌరవ సీఎం గారు చాలా సీరియస్గా తీసుకొని, అంటే ఇలాంటి ఇష్యూ అనే కాదండి, ఎక్కడా కూడా మహిళల భద్రత విషయంలో ఉపేక్షించకూడదు, మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు అని ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా మనందరికీ కూడా పదే పదే చెప్పడం కూడా మనం అందరం కూడా వింటున్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఎటువంటి సంఘటన అయినా జరిగినా, అది చిన్న సంఘటన అవనేయండి, పెద్ద సంఘటన అవనేయండి, ఏ సంఘటన అయినా ఒకేలా తీసుకొని మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ప్రతిరోజు ఎక్కడ కూడా అటువంటి జరగకుండా చూసుకోవాలని డీజీపీ గారితో, పోలీసు ఉన్నతాధికారులు అందరితోని కూడా ప్రతిరోజు సమీక్ష చేయడమే కాకుండా దీనికి కంపల్సరీగా ఒక వే ఫార్వర్డ్, ఒక వే అవుట్ తీసుకురావాలి. ఒక ఆడపిల్ల మీద నేరం చేయాలి అనే ఆలోచన రావడంతోనే భయపడే పరిస్థితి తీసుకురావాలి. అటువంటి ఆలోచన కూడా ఎట్టి పరిస్థితులను చేయకూడదు అని చెప్పి గౌరవ సీఎం గారు కూడా సమీక్షలు నిర్వహించి పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఈరోజు మన సత్యసాయి జిల్లాలో జరిగిన సంఘటన చూస్తే టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు సీసీ కెమెరాస్ బదులు కొట్టినా కూడా టెక్నాలజీ బేస్తో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారని వివిధ ప్లేసుల్లో వాళ్ళందరినీ కూడా దగ్గర 200 కిలోమీటర్లు చేజ్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కొండలు గుట్టలు కూడా ఎక్కి వాళ్ళు ఓవరాల్గా 48 అవర్స్లో 5 నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రిమాండ్ కూడా పంపించడం జరిగింది. అందులో 1 ముగ్గురు మైనర్లు ఉన్నారు. విషయం చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే వాళ్ళ మీద కేసులు ఇంచుమించుగా 32 కేసులు ఒక అతని మీద ఉన్నాయి. అందులోని అవన్నీ కూడా దొంగతనం కేసులే. అంటే దొంగతనం అంటే వీళ్ళు రిపీటెడ్గా చేసే పరిస్థితులు, దొంగతనం రిపీటెడ్గా చేసే పరిస్థితులు ఉన్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని అతి చాకచక్యంగా వితిన్ అవర్స్లోనే పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించిన పరిస్థితి. అంటే ఇక్కడతో ఇది ఆగకూడదు. డెఫినెట్గా ఎవరైతే అఘాయిత్యం చేశారో ఆ నిందితుడికి శిక్ష పడాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ సీఎం గారు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన ఒక కోర్టుకి, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని కావాలి అని చెప్పి ఈరోజు హైకోర్టుకి కూడా గవర్నమెంట్ ఈరోజు రాయడం జరుగుతుంది.
अंटे विषय एस्पेषली केस निमित्त अदे विधा बापट్లలోనే ఒక సామూహిక అత్యాచారం చేసి చంపేసిన ఒక సంఘటన మనందరికీ కూడా తెలుసు ఆ రెండు కేసుల్ని కూడా ఈ ప్రత్యేక కోర్టుకి అప్పచెప్పి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిందితులకు శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న అతి ముఖ్యమైన నిర్ణయం అంటే ఈ స్పెషల్ కోర్టును తీసుకొచ్చి మనకి పార్టిక్యులర్ గా స్పెషల్ కోర్టును తీసుకొచ్చి ఆ తొందరగా నిందితులకు శిక్ష పడే ఏర్పాటు చేయాలి అన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన అంటే ఈ రోజు వరకు నాకు తెలిసి లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఈ రోజు కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఒక స్పెషల్ కోర్టు గురించి ఈ రోజు కూడా ఎక్కడ కూడా రాసిన సందర్భం కనిపించలే కానీ ఈ రోజు మనకి జరుగుతున్న నేరాల దృశ్య ఎటువంటి పరిస్థితుల్లోనే ఆడపిల్ల మీదకి అగాయిచాలు చెరగకూడదు వాళ్ళకి భరోసా కల్పించాలి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని అంటే మాకు ఏముందిలే బెయిల్ వచ్చింది తర్వాత నేను బయటికి వచ్చేస్తాము ఇవన్నీ అయ్యేసరికి ఎన్నో రోజులు పడతది అన్న ఆ చులకన భావం లేకుండా స్పెషల్ కోర్టు కూడా ఈ కేసును అప్పచెప్పి నిందితులకు అతి త్వరితగతిన శిక్ష పడేటట్టుగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం అన్నది నిజంగా మనందరం కూడా ప్రశంసించదగ్గ విషయం దానికి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితోని అదే విధంగా ముఖ్య పోలీస్ అధికారులందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ నేరాలు అనేవి తగ్గాలి ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకొని తొందరగా నిందితులను పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి మాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు ఎవరైతే మనం మాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నిటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ఈరోజు వాళ్ళ దగ్గర సీసీ క్యామెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత వాళ్ళ ఫుటేజెస్ మనం తీసుకోవటం తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దానంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కెమెరాస్ లేవు వాటి చోట్ల ఏం చేయాలి డ్రోన్స్ని ఉపయోగించమని చెప్పారు డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది ఎవరైనా ఒకరికి కొంచెం గొడవ పడ్డారు తొందరగా ఒక వీడియో తీస్తున్నారు సోషల్ మీడియాలో పెడుతున్నారు సో అటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పబ్లిక్ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పొమ్మనకుండానే అంగన్వాడీలకు పొగబెడుతుందని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ ధ్వజమెత్తారు అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీ వర్కర్లు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా మనోజ మాట్లాడారు సిఏటియు నాయకులు నేతాజీ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కొత్త ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము ఇప్పటి వరకు కూడా కనీసం అంగన్వాడీల్ని జ్ఞాపకం చేసుకున్నది లేదు వాళ్ళ మేనిఫెస్టోలని ప్రభుత్వం మేనిఫెస్టోలోనే అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేస్తానని చెప్పారు ఆ గ్రాట్యుటీని అమలు చేయలేదు అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయకపోగా పనిభారాన్ని పెంచడం జరిగింది యాప్లను ఎక్కువ చేశారు
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ స్టేట్ గవర్నమెంట్ యాప్ లో కూడా ఈకేవైసీ చేయాలని 7 నెలల నుండి ఆ 3 సంవత్సరాల పిల్లలకు కూడా ఈకేవైసీ చేయాలని పనిభారాన్ని పెంచారు ఈ యాప్లు నాలుగు ఉన్నాయి అంగన్వాడీలకు సెంట్రల్ గవర్నమెంట్ యాప్ కానివ్వండి లేదా స్టేట్ గవర్నమెంట్ యాప్ కానివ్వండి అవే కాకుండా 14 రికార్డులు అంగన్వాడీ కేంద్రాల్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది రోజువారీ రికార్డులు 5 మెయింటైన్ చేస్తా ఉన్నాము నెలవారీ రికార్డులు 10 మెయింటైన్ చేస్తా ఉన్నాము అదనంగా పనిభారాన్ని పెంచి ఎప్పటికి పొమ్మనకొండ పొగబెట్టే పనితీరులోనే ప్రభుత్వం ఉంది తప్ప పరిష్కారం చేద్దామని లేదు 42 రోజుల సమ్మకాలంలో మాకు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు టీఏ బిల్స్ ఇస్తామన్నారు గ్రాట్యుటీ అమలు చేస్తామన్నారు ఆ జీవోలు ఇంతవరకు రాలేదు మట్టి ఖర్చుల జీవో ఇంతవరకు ఇవ్వలేదు ఎంతో మంది అంగన్వాడీలు సమ్మకాలం నుండి ఈ కాలం వరకు కూడా ఎంతో మంది చనిపోయి ఉన్నారు వారి కనీసం మట్టి ఖర్చుల జీవో కూడా వాళ్ళకి అమలు చేయలేదు ఇలా అంగన్వాడీలు ఎన్నో సమస్యలతో మేము బాధపడతా ఉన్నాము ఇప్పటికైనా సరే అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఇంకా అంగన్వాడీ పోరాటాలను వృద్ధికి చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలం 93వ వర్ధంతి కార్యక్రమం డాక్టర్ సనెక్కేల ఉమాశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది మాజీ మంత్రి సనెక్కేల అరుణ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై కలం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇందులో భాగంగా అరుణ మాట్లాడుతూ అబ్దుల్ కలం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు డాక్టర్ సనెక్కేల రాజకుమారి సురేష్ కుమార్ జైన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మాతకి ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో కలాం గారు ఫస్ట్ ఉంటారని నేను భావిస్తాను కలాం గారు పేద కుటుంబంలో పుట్టారు అని మనం అందరం ఇప్పుడు చెప్పుకున్నాం ఒకసారి కలాం గారితో పాటు నేను కూడా ఒక ప్లేన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నా లాస్ట్లో కూర్చున్నాము అటువైపు ఆయన కూర్చున్నారు నేను ఆయన ఫేస్ చూడలా కింద వరకే చూస్తున్నా చూస్తుంటే అప్పట్లో హవాయి చెప్పులు అంటే చాలా సింపుల్ కామన్ వేస్ మ్యాన్ వేసుకునేటువంటి చెప్పుల మీద ఆయన కాళ్ళు ఉన్నాయి చెప్పులతో ఉన్నాడు ఆయన హవాయి చెప్పులు వేసుకుని ప్లేన్లో ఎవరబ్బా ఈయన కూర్చున్నాడు అని నేను ఆలోచిస్తా ఉన్నా చూస్తే దిగేటప్పుడు నేను ఎందుకంటే ఆయన మొహం చూడలే ఎందుకంటే పుస్తకం పెట్టుకుని చదువుతున్నాడు ఆయన దిగేటప్పుడు ఈయన ఎవరు అని అడిగాను దిగుతా ఉంటే కొద్దిగా గుర్తు ఆయన హెయిర్ స్టైల్ వల్ల గుర్తొచ్చింది అప్పుడు ఎవరో చెప్పారు రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన నామినేషన్ చేసుకుని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్నారు అని ఆయన సింప్లిసిటీ అంత గొప్ప వ్యక్తి అయినా కూడా హవాయి చెప్పులతో ఉండడం అనేది ఆ లైఫ్ స్టైల్ ఆయన కంటిన్యూ చేసే విధానం నాకు చాలా ఆశ్చర్యం వేసింది రెండోసారి మమ్మల్ని అందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కలాం గారిని కలవమని ఢిల్లీలో ఆయన రాష్ట్రపతి భవన్కి పంపించినప్పుడు ఆయన సింపుల్గా మనలో వ్యక్తిలాగా మన మనిషిలాగా చక్కగా పాపులేషన్ గురించి ప్లాస్టిక్స్ గురించి భారతదేశం యొక్క ముందుకు ఎలా వెళ్ళాలి అని ఇప్పుడు మోడీ గారు ఎలా తప్పన పడుతున్నారో అలా తప్పన పడే వ్యక్తిగా ఆయన చూశాను నేను మళ్ళీ ఒకసారి గుంటూరు వచ్చారు ఆయన రమేష్ హాస్పిటల్కి అట్లాగే వెంకటేశ్వర బాలకుటీరు మేడం వాళ్ళ ఏదో ఇనాగరేషన్ ఫంక్షన్కి ఉదానికి వచ్చారు అప్పుడు మా మా రిలేటివ్స్ అందరూ ఒక్కసారైనా ఆయన చూడాలి ఒక్కసారైనా చూడాలి అరుణాత్త మీరు తీసుకెళ్ళాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆయన కల్పించి చాలా ఆనందపడ్డాం ఆయన యువతతో కలిసి ఉన్నారు ఆయన ఆయన రిటైర్ అయిన తర్వాత అంటే రాష్ట్రపతి పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఆయన చదువు చెప్పడానికి ఒక కాలేజీలో చేరి చదువులతోటే స్పీచెస్ తోటే ఆఖరి శ్వాస వరకు ఆయన భారతదేశంలో ఆయన మమేకమై ఉండడం మాకందరికీ కూడా చాలా సంతోషం నిన్నగాక మొన్న చనిపోయినటువంటి రతన్ టాటా గారు అలాగే ఈ మన అబ్దుల్ కలాం గారు వీరందరూ కూడా భారతదేశానికి ఇవన్నీ తెచ్చినటువంటి గొప్ప మహావ్యక్తులు వాళ్ళని ప్రతి సంవత్సరం మనం గుర్తు తెచ్చుకోవాల్సిందే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం